నమస్తే ఎల్ఆర్టి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో బీజేపీ ఆధ్వర్యంలో ధరణి పోర్టల్పై అవగాహన సమావేశం. కేసీఆర్ చొరవతో ములుగు జిల్లా ఏర్పడిందని, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్న గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. రుద్రంగి మండల కేంద్రంలో నూతన రెవెన్యూ చట్టం ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూ రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ. ప్రతిష్టాత్మకమైన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సలహా మండలి సభ్యుడిగా నియమితమైన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. టీఆర్కే ట్రస్ట్లో చేరేందుకు తరలివస్తున్న మహిళా మణులు ట్రస్ట్ వ్యవస్థాపకుల తోట రామ్ కుమార్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా 500 మంది చేరిక. పోషణ అభియాన్ కార్యక్రమం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం అందేలా చూడాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆదేశాలు. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో బీజేపీ ఆధ్వర్యంలో ధరణి పోర్టల్పై సమావేశం నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ను ప్రజల నుండి తప్పుదోవ పట్టించడానికి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టేస్తుందన్నారు. అసలు ధరణి ద్వారా ప్రజా సమాచారానికి భద్రత ఉందా? ధరణిలో ప్రజలు ఆస్తులతో పాటు అప్పులు, వారికి ఉన్న సమస్యలు కూడా నమోదు చేయాలన్నారు. కోవిడ్తో ప్రజా జీవితాలు ఆగమై ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్తో ధరణితో వారిని ఇంకా ఆగం చేస్తుందన్నారు. అసలు ధరణి పోర్టల్పై అధికారులకు సరైన అవగాహన లేదని, అలాంటప్పుడు ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పిస్తుందన్నారు. ప్రజలను అయోమయానికి గురిచేస్తూ ప్రజలను ఆగం చేయడం సరైంది కాదని మున్సిపల్ బీజేపీ పక్షాన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అనుమానాలు ఉన్నాయి. ఈ ఎవరైతే ధరణి పోర్టల్లో వ్యక్తిగత సమాచారాన్ని, వ్యక్తిగత ఆస్తులను ఎంటర్ చేయాలని అంటున్నారు. గతంలో 2014 ఆగస్టు 19 సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. అప్పుడే మనం పూర్తి సమాచారాన్ని ఇచ్చినాము. ఇప్పుడు కేవలం కొంతమంది ఆస్తులను కాపాడడానికి, కొంతమంది ఆస్తులను కూడబెట్టుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వంతో ఉన్న ప్రభుత్వ స్థలాలను కానీ, లేకుంటే కోర్టులో ఉన్న లిటిగేషన్ భూములను కానీ, లిటిగేషన్ ఆస్తులను కానీ దీన్ని ఎటువంటి క్లారిటీ లేకుండా ధరణి పోర్టల్ రిలీజ్ చేయడం అనేది చాలా తప్పు. ఇప్పుడు ఈ ధరణి పోర్టల్లో వ్యక్తిగత సమాచారం ఏ విధంగా నమోదు చేస్తూ ఉన్నారో మరి తెలంగాణ ప్రజల పక్షాన, మరి వేములవాడ ప్రజల పక్షాన మేము కూడా కోరుతున్నాం సార్. ఆ ప్రజలకు మీరు ఏమి ఇచ్చారో, మీ సమాచారాన్ని, ప్రజలకున్న సమాచారాన్ని మీరు అలా ఎంటర్ చేయాలని చెప్తున్నారు. మరి అదే, ప్రజలకు ఆస్తులతో పాటు అప్పులు కూడా ఉన్నాయి. ఈ తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలి. ఈ కోవిడ్ పరిస్థితులలో ప్రజలు లక్షల రూపాయలు హాస్పిటల్లో దారవచ్చారు. ఆ సమాచారాన్ని కూడా తీసుకోండి. ఈ ధరణి పోర్టల్ ద్వారా ఈ ప్రజా సమాచారాన్ని సేకరిస్తున్న విధానాన్ని మేము పూర్తిగా తప్పుగా మేము ఈ పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. పూర్తి సమాచారాన్ని ప్రజలకు అవగాహన కల్పించిన తర్వాతనే ఈ ధరణి పోర్టల్ను రిలీజ్ చేయాలని మేము మా బీజేపీ పక్షాల కోరుకుంటా ఉన్నాము. ముఖ్యమంత్రి కేసీఆర్ ములుగు ప్రజల ఆకాంక్షల మేరకు జిల్లా ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నారని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు జిల్లాలో నేడు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సీతక్క, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, వైస్ చైర్మన్ నాగజ్యోతి, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏటూరు నాగారం ప్రాజెక్ట్ డైరెక్టర్ హనుమంతు, ఇతర స్థానిక అధికారులు నేతలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో రైతులు నూతన రెవెన్యూ చట్టం ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేస్తూ 75 ట్రాక్టర్లపై ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మండల కేంద్రంలోని సాయిబాబా టెంపుల్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు డప్పు చప్పుళ్లతో డీజే సాంగుల మధ్య రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఆడిపాడి నృత్యాలు చేశారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్కు జేజేలు కొట్టి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ర్యాలీని హనుమాన్ టెంపుల్ నుండి ఇందిరా చౌక్ వరకు కొనసాగించారు. రైతు రాజుగా చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని, అవినీతితో కూరుకుపోయిన రెవెన్యూ వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించి ప్రక్షాళన చేసి రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూపరాణి మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, పొన్నాల శ్రీనివాస్, రైతు బంధు సమితి అధ్యక్షులు కేసిరెడ్డి నర్సిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల భూమక్క, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దయ్యాల నారాయణ సుందర్, గ్రామ శాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్, ఎంపీటీసీలు మంచే లావణ్య, జమీలా బేగం, నాయకులు గంగా మహేష్, మాడిశెట్టి ఆనందం, మంచే రాజేశం, చెప్పాల సంజీవ్, పిప్పిరి మోహన్, కొమిరే శంకర్, పిడుగు లచ్చిరెడ్డి, దుబ్బా రవి, కర్ణవత్తుల దేవేందర్, పూదరి శ్రీనివాస్, మర్రిగడ్డ సతీష్, మేకల రాజేందర్, కాదసి లక్ష్మణ్, కోడిగంటి శ్యామ్, ఉప్పులూటి గణేష్, కాదసు లక్ష్మణ్ మరియు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు
రైతులు పాల్గొన్నారు. నూతన రెవెన్యూ చట్టం ఎందుకంటే తరతరాలుగా తెలంగాణ ప్రాంతం గాని మరి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకుల చేతిలో అన్యాయానికి గురైనటువంటి తెలంగాణ రైతుల పక్షాన మరి వారి యొక్క బాధలు పాపే విధంగా చట్టబద్ధంగా ఆ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఎప్పుడో బూజుపట్టినటువంటి బ్రిటిష్ కాలం నాటి చట్టాల మూలంగా అనేక అన్యాయాలకు అతను శాశ్వతంగా పాపే విధంగా రైతుల బాధల్ని కష్టాలను దూరం చేసే విధంగా వారు కృషి చేస్తున్నందుకు రైతుల పక్షాన రుద్రంగి పార్టీ నాయకుల పక్షాన మరియు ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఎంపీపీ గారు అదే విధంగా జెడ్పీటీసీ గారు మరియు స్థానిక నాయకులు రైతు బంధు సమితి నాయకులు అదే విధంగా గౌరవ ఎంపీటీసీలు వార్డు మెంబర్లు పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై రమేష్ బాబు. రైతులతో కలిసి ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు అందరూ కలిసి ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసినందుకు హర్షిస్తూ అదేవిధంగా నూతన రెవెన్యూ చట్టాన్ని తెచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా స్వచ్ఛందంగా ట్రాక్టర్ యూనియన్ ట్రాక్టర్ ఓనర్లు మరియు అదేవిధంగా రైతులు ట్రాక్టర్ డ్రైవర్లు అందరికీ ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెవెన్యూ చట్టం కొత్తది మరే ఏ అక్రమాలకు తావియ్యకుండా రైతులు ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అక్కడే జరుగుతూ మొటేషన్ కూడా రెవెన్యూ ఆఫీసులో జరుగుతూ ఒక రైతుగా ఈరోజు రైతు పక్షపాతిగా రైతు ప్రభుత్వంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. రైతు బీమా కానీ రైతు బంధు కానీ అదేవిధంగా ఏమాత్రం అవినీతి తాపియకుండా కొత్త రెవెన్యూ చట్టం కానీ ఈ సందర్భంగా ప్రవేశపెట్టి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రుద్రంగి మండల కేంద్రంలో కొత్త రెవెన్యూ చట్టానికి సంఘీభావంగా స్వచ్ఛందంగా పాల్గొన్నటువంటి ట్రాక్టర్ ఓనర్లకు మరియు ట్రాక్టర్ డ్రైవర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు రైతుల పక్షాన రుద్రంగి మండల ప్రజల పక్షాన తెలుపుకుంటున్నాము. ఇలాంటి అవినీతి రహితమైనటువంటి చట్టాలను సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకున్నటువంటి రుద్రంగి మండల కేంద్రంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మన నూతన రెవెన్యూ చట్టాన్ని మన రైతులందరికీ తీసుకువచ్చినందుకు మన రుద్రంగి మండల శాఖ పక్ష గౌరవ ఎంపీపీ గారు డిప్యూటీసీ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఎంపీటీసీలు వార్డు మెంబర్లందరికీ అలాగే ముఖ్యంగా మన రుద్రంగి ట్రాక్టర్ ఓనర్లకు డ్రైవర్లందరికీ ఆ యొక్క ప్రత్యేకతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. పేద ప్రజలపై పడుతున్న భారం మూలంగా ఎల్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేయాలని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఏఎస్ఐ వెంకటేశ్వర్లు పోలీసు సిబ్బందితో వచ్చి రాస్తారోకోను విరమింపజేశారు. అనంతరం పాత బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఎల్ఆర్ఎస్పై తహసీల్దార్ శ్రీకాంత్ను వినతిపత్రం అందజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ విధానం తేవడంతో పేద ప్రజలు ఎల్ఆర్ఎస్ కట్టలేక తిరిగి ఆ ఫ్లాట్లను అమ్మకానికి పెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గౌస్, జిల్లా నాయకులు పందిర్ల లింగం గౌడ్, కరికే శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు దండు శ్రీను, సోషల్ మీడియా రాజు నాయక్, భాస్కర్ జాదవ్, మున్సింగ్, మహేందర్, శ్రీను రాథోడ్, ఉచిడి వెంకటరెడ్డి, గంటా బుచ్చాగౌడ్ వెంకటరెడ్డి, పందిర్ల శ్రీను, బాలయ్య, సురేష్, కిషన్, మర్రి శ్రీనివాసరెడ్డి, అందే బాబు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఖబర్దార్ ఖబర్దార్.
రాజ్యం చెట్టు మీద కొంగ కేసీఆర్ దొంగ చెట్టు మీద కొంగ కేసీఆర్ దొంగ ఎల్లారేసిన వెంటనే రద్దు చేయాలి ఎల్లారేసిన వెంటనే రద్దు చేయాలి ఎల్లారేసిన వెంటనే రద్దు చేయాలి ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం 130 కా జీవ వెంటనే రద్దు చేయాలి 130 కా జీవ వెంటనే రద్దు చేయాలి ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండలంలో మరి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ ఎల్ఆర్ఎస్ విధానాన్ని మరి ఏకపక్షంగా వాళ్ళు తీర్మానం చేసుకొని ఇలా ప్రజల మీద రుద్దుడనే చాలా సిగ్గుచేటు మరి ఇటువంటి దొంగ ప్రభుత్వం మరి ఇటువంటి దొంగ రీతిగా దీన్ని అమలు చేయడం అనేది చాలా దారుణం సాధారణ ప్రజలకు ఇలా ఇబ్బంది పడుతున్నారు సాధారణ ప్రజలు ఎల్ఆర్ఎస్ కట్టాలని మళ్ళీ ఈ ఎల్ఆర్ఎస్ భారం ఒకటి పెట్టినారు సిగ్గునాదాయా మీకు సిగ్గు శరం లేదా మీ తాత జాగిరా ఏమన్నా మీ తాత జాగిరా ఏమన్నా లేకుంటే ఇష్ట రాజ్యం వచ్చినట్టు ఇవాళ అదంటావు ఇదంటావు రోజు రోజు ఒక విధానం తీసుకొస్తుంటావు కనీసం అవగాహన లేకుండా ఏ ప్రజల మీద నడ్డేసినట్టు ఇవాళను ఎల్ఆర్ఎస్ భారం వేసినావు అది ఆల్రెడీ ప్రజలకు సమాధానం చెప్పాలి వెంటనే రద్దు చేయాలి కాకపోతే కాంగ్రెస్ పార్టీ తీవ్రత చేసి ఉద్యమం బాట పడుతుందని హెచ్చరిస్తున్నాం ఇవాళ ఈరోజు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ విధానాన్ని తీసుకొచ్చి పేద ప్రజలపైన భారం మోపుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఎప్పుడో గరీబ్ వాళ్ళు 10 సంవత్సరాల కిందనో 15 సంవత్సరాల కిందనో ఎక్కడనో ఒక ప్లాట్ కొనుక్కుంటే ఈరోజు ఆ ప్లాట్ మీద ఎల్ఆర్ఎస్ విధానంతో 120 గజాల జాగా ఉంటే ఈరోజు 20 గజాల జాగా అమ్ముకొని ఎల్ఆర్ఎస్ కట్టేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు కొత్తగా ఎల్ఆర్ఎస్ విధానం తేవడం మూలంగా గ్రామీణ ప్రాంతాల లోపల 25 ఫీట్లు కరోనా వ్యాధి బారిన పడి ప్రజల దగ్గర డబ్బులు లేక తినడానికి తిండి లేక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇటువంటి సమయం లోపల మీరు కరోనా పేరుతోటి ప్రజల మీద భారం మోపి డబ్బులు మీ ఖజానా నింపుకోవాలని చూసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వం బేషరతుగా ఈ ఎల్ఆర్ఎస్ విధానాన్ని పక్కకు పెట్టి పేద ప్రజలను ఆదుకోవాలి, కరోనాను కూడా కరోనా బారిన పడేటువంటి ప్రజలను కాపాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. జై కాంగ్రెస్. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు జంగపల్లి శ్రీనివాస్ ప్రమాదవశాత్తు మృతి చెందగా ఆయన కుటుంబానికి మండల టీఆర్ఎస్ నేతలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజన్న మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట జిల్లాలోని బడ్డిపడగ వద్ద ఉన్న దర్గాపల్లి వాగులో శ్రీనివాస్ ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి మృతి చెందాడు. శ్రీనివాస్ అకాల మరణంతో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. శ్రీనివాస్ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దాతలు స్పందించగా 1,20,000 రూపాయలు జమ కాగా అటు డబ్బులను వారి ఇద్దరు కూతుర్లపై ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాండ్లను కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే నిత్యావసర సరుకులు అందించారు. మానవతా దృక్పథంతో సాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెస్ చైర్మన్ డొనాల్ లక్ష్మారెడ్డి, ఎంపీపీ పడగల మానస, మిర్యాల భాస్కర్, కందుకూరి రామగౌడ్ తదితరులు పాల్గొన్నారు. తలకొత్త ఆర్థిక సహాయాన్ని అందజేయాలనే నిర్ణయంతో ఈరోజు శ్రీనివాస్ గారి ఇద్దరు పాపల పేరు మీద చెరక 60,000 రూపాయలు చొప్పున బాండ్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేయడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి ఆ భగవంతుని మనసారా వేడుకుంటారు. తంగళపల్లి మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మిత్రుడు జంగంపల్లి శ్రీనివాస్ మరి ప్రమాదంలో అకాల మరణం పొందిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ సందర్భంగా వారి కుటుంబం మరి ఇద్దరు చిన్నపిల్లలున్నారు. వారి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఒక ఉద్దేశం కొద్దీ వాట్సాప్ ద్వారా మిత్రులకు ప్రజాప్రతినిధులకు ఒక రిక్వెస్ట్ పెట్టగా చాలామంది స్పందించి వారి వంతు వారికి తోచిన విధంగా సహాయం అందించడం జరిగింది. అట్టి సహాయాన్ని ఈరోజు 120,000 రూపాయలు ఇద్దరు బిడ్డల పేరు మీద ఫిక్స్ చేసి వారికి బాండ్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. అలాగే నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొంతమంది దాతలు చేసి ఉన్నారు. ఇంకెవరైనా స్పందించేవారు ఉంటే కూడా వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటూ, అలాగే ప్రియతమ మంత్రివర్యులు కేటీఆర్ గారు కూడా ఈ మధ్య షెడ్యూల్ లేకపోవడం వల్ల ఇటు రాలేదు, త్వరలోనే వారు ఈ కుటుంబాన్ని పరామర్శించి వారి వంతు సహాయాన్ని కూడా
అందిస్తారని తెలియజేస్తూ ఆ జంగంపల్లి శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. సిరిసిల్ల పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో గోవింద లక్ష్మణ్ అధ్యక్షతన తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి మోరా అజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీడీ కార్మికుల సమస్యలపై అనేక దఫాలుగా రాష్ట్ర లేబర్ కమిషన్ వారికి వినతి పత్రాలు ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని కోరినా అధికారులు మాత్రం పరిష్కారం చేయడం లేదన్నారు. లాక్డౌన్ కాలంలో బీడీ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఈ సందర్భంలో నిజామాబాద్లోని ప్యాకింగ్ కార్మికులు ఆందోళన నిర్వహించగా జిల్లా లేబర్ అధికారి గారి సమక్షంలో 2 సార్లు చర్చలు నిర్వహించారు కానీ ఆ చర్చలు ఫలించలేదన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో బీడీ కార్మికుల వేతన ఒప్పందం ముగిసి 2 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఒప్పందం కొరకు యజమానులు ముందుకు రాని పరిస్థితి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలకు సంబంధించి జీవో విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. సమావేశంలో సూర్యం పద్మ గట్ల స్వప్న తదితరులు పాల్గొన్నారు. స్థానంలో కొత్త జీవో ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇప్పటికీ 2 సంవత్సరాలు దాటుకున్నా కూడా జీవో ఇవ్వడం లేదు. మరి అంతేకాకుండా వేతనానికి సంబంధించినటువంటి యాజమాన్యాలతో ఒప్పందం చేయడం లేదు. ఇటు జీవో ఇవ్వకుండా ఇటు వేతన ఒప్పందం చేయకుండా మరి ఇబ్బందులు చేయకపోవడం మూలంగా కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇదే సందర్భంలో కూడా చూసుకున్నట్లయితే బీడీ కంపెనీలు నెలకు 26 రోజులు నడవాల్సినటువంటి బీడీ కంపెనీలు 7 రోజుల నుంచి 10 రోజులు మాత్రమే నడవడం మూలంగా మరి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురైతే ఉన్నది. మరి ఇది ఏ రకంగా ఉన్నది అని అంటే ఇటు అడుక్కొనివ్వదు ఇటు పెట్టదు అనేటువంటి సూత్రంగా ఇవాళ ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క చర్యలు ఉన్నాయి. కాబట్టి ఈ చర్యలను నిరసిస్తూ అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుకున్న కొరకై తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ ఫేస్బుక్ పేజీ పైన మరి 5వ తేదీన బహిరంగ సభ ఉంటుంది. కాబట్టి మరి బహిరంగ సభ లోపల రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఉన్నటువంటి అన్ని వర్గాల బీడీ కార్మికులు ఠేకేదారులు ప్యాకర్లు షేకర్లు అందరూ కూడా మరి ఫేస్బుక్ లైవ్ లోపల పాల్గొని ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. ప్రతిష్టాత్మకమైన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సలహా మండలి సభ్యుడిగా బోయినపల్లి వినోద్ కుమార్ నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో 2 ఏళ్ల పాటు కొనసాగుతారు. 1964 సంవత్సరంలో టీఎస్ను గ్రేడ్ 1 డ్రీమ్ వర్సిటీగా కేంద్రం గుర్తించింది. యూజీసీ నిధులతో టీఎస్ను నిర్వహిస్తున్నారు. సీనియర్ పార్లమెంటు సభ్యులు కావడం పాలనాపరమైన ప్రతి అంశంపై అవగాహన ఉండడంతో టీఎస్ చైర్మన్ రామదురై వినోద్ కుమార్ను ఎంపిక చేశారు. ఈరోజు పురపాలక సంఘ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన నీటి పరీక్షా కేంద్రాన్ని పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళా చక్రపాణి గారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీటి సౌకర్యం కల్పించాలనే మంచి ఉద్దేశంతో మిషన్ భగీరథ పథకాన్ని రూపకల్పన చేసి ఈరోజు అనేక గ్రామాలకు పట్టణాలకు మంచినీటిని అందిస్తున్నారని అన్నారు. మిషన్ భగీరథ మంచినీటి సరఫరాలో భాగంగా ప్రతిరోజు వస్తున్న నీటి స్వచ్ఛతను పరీక్షించడానికి గౌరవ మంత్రి కేటీఆర్ సూచనలతో ఈరోజు సిరిసిల్ల పురపాలక సంఘం కార్యాలయంలో దాదాపు 10 లక్షల రూపాయల పురపాలక సంఘం జనరల్ నిధులతో నీటి పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ పరీక్షా కేంద్రంలో మిషన్ భగీరథ నీటిని పరీక్షించి ఆ నీటిని స్వచ్ఛతను నిర్ధారించడం వల్ల ప్రజల్లో మిషన్ భగీరథ నీటిపై విశ్వాసాన్ని పెంచి వర్ణం అవుతామని అన్నారు. అదేవిధంగా ఆ నీటిలో ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య గారు, వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్ గారు, కౌన్సిలర్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు మరియు పురపాలక సంఘం సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన నూతన రైతు వ్యతిరేక బిల్లును ఉపసంహరించుకోవాలని, వ్యవసాయ బిల్లుకు భరోసా భద్రత కల్పించాలని సామాజికవేత్త డాక్టర్ కృష్ణారావు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా విజిలెన్స్ కమిటీ సభ్యులు గుంతేటి వీరభద్రం, సామాజికవేత్త డాక్టర్ కేవీ కృష్ణారావు మాట్లాడుతూ బీజేపీ శ్రేణులు బలవంతంగా ప్రవేశపెట్టిన ఈ నూతన రైతు బిల్లు ద్వారా వ్యవసాయ రంగానికి రైతులు తీవ్రమైన నష్టం కలుగుతుందని, దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని, అనేక రైతు సంఘాలతో పాటు బహుజన సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన నిరసనలు తెలిపిన కేంద్ర ప్రభుత్వానికి కొద్దిగా కూడా చలనం, చిత్తశుద్ధి లేదని ఆదాని అంబానీలకు రెడ్ కార్పెట్ పరుస్తూ రైతులను, పేదలను విమర్శిస్తూ పాలకులు ఈ బిల్లుతో వ్యవసాయ రంగానికి మరింత సంక్షోభానికి గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ప్రవేశపెట్టిన నూతన రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోతు భద్రు నాయక్, నకిరికంటి సంజీవరావు, శ్రీను, నాగార్జున, వీరభద్రం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన రైతు బిల్లులపై 250 సంఘాల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిరసన చేపడుతున్నట్లు సిపిఐ వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి మారుతి వరప్రసాద్ తెలిపారు. పట్టణంలోని సిపిఎం కార్యాలయం వద్ద గల నిరసన దీక్ష కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ, బడా వ్యాపారస్తులకు, కార్పొరేట్ రంగానికి ద్వారాలను తెరుస్తూ దొడ్డిదారిన రైతులను, చట్టాలను తీసుకువచ్చిందని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రజాసేవ చేసేందుకు మా వంతు కృషి చేస్తామని బుధవారం వేములవాడ మున్సిపల్ పరిధిలోని కొనాయిపల్లి రూరల్ మండలం, నూకలమర్రి, అనుపురం, కదాలపూర్ మండలంలోని పలు గ్రామాల నుండి టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్లో స్వచ్ఛందంగా చేరారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్కుమార్ వారికి సభ్యత్వ నమోదు పత్రాలను అందజేశారు. నిస్వార్థంగా సేవ చేసిన తోట రామ్కుమార్ను ముందుగా శాలువాతో, పూలమాలలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న తరుణంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసి తోట రామ్కుమార్ ఆదర్శంగా నిలిచారని అన్నారు. అనంతరం ట్రస్ట్లో మావంతు స్వచ్ఛంద సేవా సంస్థ చేసేందుకు మావంతు కృషి చేస్తామని ట్రస్ట్లో సభ్యత్వ నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కుమ్మరి శంకర్, మొట్టెల మహేష్, ప్రధాన కార్యదర్శి నాయని శేఖర్, సేవకులు పులి రాంబాబు గౌడ్, ముప్పిడి శ్రీధర్, టీఆర్కే వర్కింగ్ టీం సభ్యులు పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు మహిళా మండలు టీఆర్కే ట్రస్ట్లో తరలి వస్తున్నారు. బుధవారం వేములవాడలోని పలు వార్డుల నుంచి 500 మంది మహిళలు స్వచ్ఛందంగా సేవ చేసేందుకు టీఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్కుమార్ ఆధ్వర్యంలో ట్రస్ట్లో చేరారు. వేములవాడ పట్టణంలోని న్యూ అర్బన్ కాలనీ, ఓల్డ్ అర్బన్ కాలనీ, సుభాష్ నగర్ తదితర వార్డుల నుండి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ట్రస్ట్లో చేరారు. సందర్భంగా వారికి ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్కుమార్ చేతుల మీదుగా సభ్యత్వ నమోదు పత్రాలను అందజేశారు. అనంతరం ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్కుమార్ మాట్లాడుతూ, టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ప్రజలకు సహాయం అందిస్తున్నామని చెప్పారు. అలాగే ట్రస్ట్ సేవలను పట్టణంలోని నిరుపేదలందరికీ చేరవేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్ కుమ్మరి శంకర్, మొట్టెల మహేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాయని శేఖర్, టీఆర్కే ట్రస్ట్ వర్కింగ్ టీం సభ్యులు పాల్గొన్నారు.
मन इत सी अने मुख्यम अभी अंदर पल्लू मन को सहायू मंचोड़ा अदे ब्लेसिंग अत मन एपड़ो दे मन ग्यारंटी इेटे ग्यारंटी పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సంతులిత ఆహారం ఆవశ్యకతపై అందరికీ అవగాహన కల్పించాలని అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని గర్భిణీల పిల్లలను గుర్తించి తగిన పోషకాలు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పోషణ అభియాన్ ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోషకాహారం తీసుకోవడం ద్వారా కలిగే లాభాల గురించి అందరికీ అవగాహన కల్పించాలన్నారు. వాడి కేంద్రాల పరిధిలోని గర్భిణీల పిల్లలను గుర్తించి తగిన పోషకాహారాన్ని అందించే కృషి చేయాలని అన్నారు. పుట్టిన ప్రతి బిడ్డకు తల్లిపాలు ఇచ్చే అంశంపై అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతంలో అంటరానితనం నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చందుర్తి మండల సీఐ మొగిలి అన్నారు. చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో బుధవారం సివిల్ రైట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలని, ఎవరైనా అంటరానితనాన్ని ప్రదర్శిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం గ్రామంలో ఎస్సీ కాలనీలోని సాంపక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంబీరు కల్పన, తహసీల్దార్ నరేష్, ఎస్ఐ సునీల్, ఎంపీడీఓ రవీందర్రావు, డిప్యూటీ తహసీల్దార్ గోపాల్, ఆర్ఐ బాల నర్సయ్య, దళిత సంఘం నాయకులు కొమ్ము రమేష్, శంకర్, రాములు, బుచ్చయ్య, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చట్టాల గురించి ఎస్ఐ గారు, సిఐ గారు చాలా బాగా చెప్పారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రామ ప్రజలందరూ మంచిగా కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటూ వాళ్ళకి చెప్పినటువంటి చందుర్తి మండలంలోని కృష్ణపేట గ్రామంలో పౌర హక్కుల దినం గురించి మన మండల స్థాయి అందరి అధికారులతో మీటింగ్ జరపడం జరిగింది. దీనికి గ్రామ సర్పంచ్ గారు మరియు గ్రామంలోని పౌరులందరూ ఆధారపడినారు. ఈరోజు వీరికి ఈ చట్టంలో ఉన్న నిబంధనలు, వారికి పోలీస్ పరంగా ఎలాంటి సహాయం కావాలన్నా
అంటే అంటరితనాన్ని నిర్మూలించడానికి పోలీస్ చాలా కృషి చేస్తుంది. వాళ్ళ దృష్టికి ఏమన్నా వచ్చి వాళ్ళు ఎవరన్నా బయట ఇంకా వివక్ష చూపిస్తే పోలీస్ దృష్టికి రావాలని చెప్పడం జరిగింది. దీనికి మండల స్థాయి అధికారులందరూ హాజరైనారు. జిల్లా ఎస్పీ రాహుల్ అగ్డి ఆదేశాల మేరకు సమాచారం మేరకు ఇల్లంతకుంట మండలం జవహరిపేట గ్రామంలో భాస్కర్ కిరాణా షాపులో తనిఖీ చేయగా 35,000 విలువైన నిషేధిత గుట్కాను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో మేడిశెట్టి భాస్కర్ను విచారించగా చిన్నకోడూరు మండలం చెర్ల అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గొల్లపల్లి శ్రీను అనే వ్యక్తి గుట్కా సరఫరా చేస్తున్నాడని సమాచారం ఇవ్వగా అంకిరెడ్డిపల్లి గ్రామంకు వెళ్లి శ్రీనివాస్ ఇల్లు తనిఖీ చేయగా నిషేధిత గుట్కా లభ్యమైంది. దాని విలువ 65,000 కాగా ఇద్దరి వద్ద స్వాధీనం చేసుకున్న గుట్కా విలువ 100,000 ఉంటుందని అంచనా వేశారు. తగు చర్యల నిమిత్తం భాస్కర్ను మరియు శ్రీనివాస్ను గుట్కాతో ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో అప్పగించారు. దాడిలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రామ్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య మరియు కానిస్టేబుల్ రమేష్, రాజేష్, తిరుపతి. ఇవి నాటి ఎల్ఆర్టీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. గాంధీ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ఫిట్ ఇండియా 2K రన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాశాఖ అధికారి ఉపేందర్ రావు తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్రంలోని నిరుద్యోగుల మహిళలకు నిర్మాణ సంస్థ సమన్వయంతో ఫ్యూచర్ రెడీ యూత్ స్కేలింగ్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, గిరిజన నిరుద్యోగ మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడం జరుగుతుందని జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి తెలిపారు.